ఈజీ బ్యాలెన్స్ ఈ ప్రయోగాన్ని చేయడానికి మనకు కావలసిన పరికరాలు మూడు ప్రెస్ బటన్లు దళసరి కార్డ్బోర్డ్ టూత్పిక్ పుల్ల ఇసుకతో నింపియున్న ఒక చిన్న డబ్బా ముందుగా 15 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక దళసరి కార్డ్బోర్డును తీసి దానిపై ఈ విధంగా ఒక అందమైన సీతాకోక చిలుక ఆకారమును గీయండి తరువాత దానిని చక్కగా కత్తిరించండి ఇప్పుడు దానికి అందంగా రంగులను దిద్దండి తరువాత రెండు రెక్కల వద్ద మరియు కంఠము వద్ద పెన్సిల్ తో ఇలా గుర్తించి అక్కడ పంచింగ్ మిషన్ తో మూడింటి వద్ద రంధ్రాలను చేయండి ఇప్పుడు మూడు ప్రెస్ బటన్లను తీసుకోండి వాటిని విడదీయండి సీతాకోక చిలుకపై చేసిన మూడు రంధ్రాల వద్ద మూడు ప్రెస్ బటన్లను అతికించండి తరువాత సీతాకోక చిలుకను అంచుల వద్ద కొంచెం వంచండి ఇప్పుడు ఇసుకతో నింపిన మూత ఉన్న చిన్న డబ్బాను తీసుకుని దానిపై ఒక టూత్ పిక్ ను అమర్చండి తరువాత టూత్ పిక్ చివర ఈ సీతాకోక చిలుకను పెట్టండి ఒకసారి చేతితో తిప్పండి ఇక సీతాకోక చిలుక అందంగా టూత్ పిక్ సహాయంతో సరి సమానంగా తిరుగుతుంది అలాగే మరొక అందమైన బొమ్మ ఆకారాన్ని కార్డ్బోర్డ్ పై గీసి దానిని కత్తిరించండి ఆ బొమ్మకు కూడా చేతులపై మెడ వద్ద మూడు రంధ్రములు చేయండి ఇప్పుడు మూడు ప్రెస్ బటన్లను తీసుకుని ఆ రంధ్రముల వద్ద అతికించండి బొమ్మను అంచుల వద్ద మెల్లగా వంచండి తరువాత ఆ ఇసుక డబ్బాపై ఉన్న టూత్ పిక్ పై ఉంచండి బొమ్మ కూడా అలాగే అందంగా తిరుగుతుంది